welcome to Suman TV. First of all, young tiger NTR gariki wish you many more happy returns of the day, sir. So ee roju junior NTR gar birthday sandarbhanga ento mandi అభిమానులు అనే కన్నా జూనియర్ ఎన్టీఆర్ గారు మా నా తమ్ముళ్ళు నా అన్నయ్యలు అన్ని కొలుస్తారు కాబట్టి సో ఈరోజు ఆ అభిమానం అంతా పంచుకోవడానికి ఎంతోమంది కొన్ని వేల మంది ప్రజలు ఇక్కడ ఆల్రెడీ వచ్చి రావడం జరిగింది ఎన్టీఆర్ గారు ఇంటి ముందుకి. బట్ మరి అందరూ వెయిటింగ్ తారక్ గారు గురించి. బట్ ఈ సిచ్యువేషన్ ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే, కానీ అందరూ చాలా చాలా వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఒక్కసారి ఒక్కొక్కరితో అందరితో మాట్లాడలేము కాబట్టి ఒక్కొక్కరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఫస్ట్ ప్లీజ్ హాయ్ అండి. హాయ్ అండి. సో ఎక్కడ నుండి వచ్చారు? మేము ఆంధ్రప్రదేశ్ చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాము. చిత్తూరు. సో జూనియర్ ఎన్టీఆర్ గారు అంటే చాలా మందికి ఇష్టం. ఇష్టం కాదండి, దేవుడు మేమంతా భక్తులు మాత్రమే ఆయనకి. సో కడప తరపు నుంచి చెప్పండి. కడప జిల్లా మాది బ్రహ్మంగారి మఠం. బ్రహ్మంగారి మఠంలో సీనియర్ ఎన్టీఆర్ గారు తెలుగంగ ప్రాజెక్టు కట్టారు. అప్పటి నుంచి బ్రహ్మంగారి మఠం కడప జిల్లా మొత్తం రామారావు గారి కుటుంబానికి ఎంతో ప్రోత్సాహంతో అభిమానంతో భయంకరమైన అభిమానులు. రాయలసీమ నుంచి ఎన్టీఆర్ గారికి, సీనియర్ ఎన్టీఆర్ కుటుంబం నుంచి ఇప్పటికి స్టిల్ ఎన్టీఆర్ కుటుంబం వరకు కూడా ప్రతి ఒక్కరు ఎన్టీఆర్కి ఫ్యాన్స్ ఉన్నారు. ఫ్యాన్స్ కాదు, వీళ్ళంతా డివోట్స్, ఎన్టీఆర్ భక్తులు వీళ్ళు. ఒక్కసారి మీరు కనికరించి ఒక్కసారి అన్నని బయటకు చూస్తే అందరూ వెళ్ళిపోతాం. ఒక్కొక్కరితో మాట్లాడతా ప్లీజ్. బాబాయ్ అసలు ఇక్కడైతే ఊపిరి కూడా అండియట్లేదు. అసలు అందరూ కూడా జూనియర్ ఎన్టీఆర్ గారి కోసం చాలా వెయిట్ చేస్తున్నారు. ఒక్కసారి బయటికి కనిపిస్తే అలా చూసి వెళ్ళిపోదామని అంత ఆతృతగా ఉన్నారు అందరూ కూడా. సో ఈరోజు అయితే జూనియర్ ఎన్టీఆర్ గారి బర్త్డే సందర్భంగా వాళ్ళ ఇంటి దగ్గర అయితే క్రౌడ్ మామూలుగా లేరండి. థౌజండ్స్ కాస్త ల్యాక్స్లోకి వెళ్ళిపోయారు. అసలు జనాలు చూస్తే మామూలుగా లేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ సో మచ్ పోలీస్ పీపుల్. అంటే ఆ క్రౌడ్ని కంట్రోల్ చేయడం కానీ, కాకపోతే పాపం చాలా గట్టిగా దారుణంగా దెబ్బలు కాసేసారు చాలామంది కూడా. అంటే వాళ్ళు కూడా ఫ్రస్ట్రేషన్ అనుకోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అంటే చాలామంది కొంచెం ఎక్కడెక్కడి నుండో, అంటే ఒక్క హైదరాబాద్ లోకల్ నుంచే కాకుండా అనంతపూర్ అనుకోవచ్చు, లేదు అంటే కడప, ఖమ్మం, విజయవాడ, వరంగల్, వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం, ఇలాగ రాజమండ్రి, ప్రతి ఏరియా నుంచి కూడా, రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా బెంగళూరు, కర్ణాటక, బళ్ళారి ఇలాంటి ప్లేసెస్ నుంచి కూడా చాలామంది వచ్చారు ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ గారిని చూడడానికి. బట్ కనిపించలేదు, చాలామంది డిసప్పాయింట్ అయ్యారు. పాప ఎంతోమంది రిక్వెస్ట్ చేశారు, అన్న ఒక్కసారి రండి, మా దేవుణ్ణి ఒక్కసారి చూడాలి, కలవాలి, ఒక్కసారి కనిపిస్తే మాకు చాలు, ఇంత లాంగ్ నుండి మేము వచ్చాం కదా, ఎంత దూరం నుండి వచ్చాం కదా అని పాపం వాళ్ళు అయితే రిక్వెస్ట్ చేసుకున్నారు. కానీ మరి ఎక్కడ ఎన్టీఆర్ గారు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు, ఎక్కడున్నారు అనేది మనకి తెలియదు కాబట్టి. సో అభిమానులందరి తరపు నుంచి, అన్ని రాష్ట్రాల తరపు నుంచి, అండ్ అలాగే ఎక్స్పెషల్లీ మా సుమన్ టీవీ వ్యూవర్స్ అందరి తరపు నుంచి కూడా జూనియర్ ఎన్టీఆర్ గారికి విష్ యూ మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. సో ఇలాగనమాట, పాపం వీళ్ళైతే ఇంత 5.5 kgs కేక్ని అమీర్పేట్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ నుంచి పాపం అందరూ వచ్చారు. వీళ్ళు చూస్తే పాపం నాకు అనిపించింది ఒక్కసారి వస్తారేమో, అక్కడ కట్ చేద్దాం వాళ్ళ ఇంటి దగ్గర అనుకున్నారు. కానీ పోలీస్ బందోబస్తు మామూలుగా లేదు. సో అలాగా మేము కూడా కట్ చేద్దాం అనుకున్నాం మా సుమన్ టీవీ తరపు నుంచి. బట్ మేమందరం ఈరోజు ఇక్కడ ఇలా గెట్ టుగెదర్ అయ్యి జూనియర్ ఎన్టీఆర్ గారు బర్త్డే సందర్భంగా ఒక్క మా టీం నుంచే కాకుండా అన్ని ప్లేసెస్ నుంచి, అన్ని రాష్ట్రాల నుంచి, అన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి, ప్రతి ఏరియా నుంచి జూనియర్ ఎన్టీఆర్ గారి ప్రతి అభిమాని పేరు తరపు నుంచి ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ గారికి హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తూ, సో వాళ్ళందరి తరపు నుంచి ఈ కేక్ కటింగ్ మేము చేసేస్తున్నాం అనమాట. కానీ అందరూ ఫీల్ అవ్వకండి, అందరి తరపు నుంచి పేరు పేరున చెప్పలేము కాబట్టి అందరి తరపు నుంచి మనం అందరం సెలబ్రేట్ చేస్తున్నట్టే. జై ఎన్టీఆర్. ఎస్.
అమ్మ బాబోయ్ అసలు మామూలుగా లేదు ఇక్కడ అయితే హడావుడి. సో నేను ఇప్పుడు కాదు కాదు మరి సో ఒక్కసారి అయితే మనం ఒక్కొక్కరికి మరి చిన్న చిన్న టెస్ట్ పెట్టేద్దాం. యా చెప్పండి జూనియర్ ఎన్టీఆర్ గారి ఫేవరెట్ కలర్. బ్లాక్ కలర్ ఎక్కువ బ్లాక్ వేస్తాడు అన్న. ఎక్కువ బ్లాక్ వేస్తాడు. సో ఫేవరెట్ ఫుడ్. బిర్యానీ. ఏ బిర్యానీ? మటన్ బిర్యానీ. కరెక్ట్. ఎస్. సో బాగా వంట చేసే ఐటమ్ ఏంటి? మటన్ బిర్యానీ. సో అలాగే ఫేవరెట్ యాక్టర్ ఎవరు? జూనియర్ ఎన్టీఆర్ గారు. వాళ్ళ తాతగారు ఎన్టీ రామారావు గారు. సో ఎన్టీఆర్ గారు ఇప్పటి వరకు ఎన్ని ఫిలిమ్స్ చేశారు? ఒక్కొక్క ఫిలిం గురించి చెప్పాలి. ఇప్పటి వరకు 29 చేశారు. ఇప్పుడు 10 రాబోతుంది కొరటాల షుగర్తో. ఓకే. సో ఫస్ట్ ఫిలిం ఏది? ఫస్ట్ ఫిలిం నిన్ను చూడాలని ఉంది. ఏ కాదు చిన్నప్పుడే చేశారు రామాయణం. గెలిచాడు. తెలుగులో ఫస్ట్ ఫిలిం ఏంటి? అదే బాలరామాయణం. తర్వాత నిన్ను చూడాలి అని ఉంది. అక్కడ నుండి చెప్పండి వరుసగా. స్టూడెంట్ నెంబర్ 1. తర్వాత నాగా, సుబ్బు, ఆది, అల్లరాముడు, ఆంధ్రవాల, సింహాద్రి, అశోక్, నాల్లుడు, నరసింహుడు, రాఖీ, యమదొంగ, కంత్రి, తర్వాత బృందావనం, అదర్సు, ఊసరవల్లి, ఊసరవల్లి తర్వాత దమ్ము, బాద్షా, రామయ్య వస్తావయ్య, శక్తి, రభస, టెంపర్, నానక ప్రేమతో, జనతా గారి, జయలవకాశ, అరవింద్ సమేత, త్రిపుల్ ఆర్. సక్సెస్ఫుల్గా. ఎస్ కరెక్ట్గా అతను చేసే స్టార్టింగ్ రామాయణం అనే ఫిలిం దగ్గర నుంచి ఇప్పటి వరకు అన్ని ఫిలిమ్స్ చెప్పేశారు మనకి. కొరటాల శివగారి ఫిలిం కూడా నేను తెలుసుండుంటే బాగుండే, అది కూడా చెప్పేసి ఉండేవాళ్ళం మేము కదా. కనుక్కుందామా, మనకు కూడా వెళ్దామా? ఎస్ ఎస్ ఎస్. సో ఇదండి, అంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క హీరో మీద అభిమానం ఉంటుంది, బట్ ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు అయితే మాత్రం మామూలుగా లేరు. అసలు నిజంగా ఎక్కడెక్కడ నుండో ఏ ఏ ప్లేసెస్ నుంచో చాలామంది వచ్చేసారనమాట. కానీ ఆ క్రౌడ్ చూస్తున్నప్పుడు, తర్వాత వాళ్ళు సఫర్ అవుతున్నారు పడిపోవడం, తర్వాత దెబ్బలు కాయడం అన్నీ చూసేటప్పుడే కొంచెం బాధ అనిపించింది. కొంచెం కాదు, ఎక్కువే బాధ అనిపించింది. బట్ ఇలాంటి ఫిలిమ్స్ ఎన్నో జూనియర్ ఎన్టీఆర్ గారు చేయాలని, ఇంకా మంచి సక్సెస్ హైలో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా మా సుమన్ టీవీ తరపు నుంచే కాకుండా అభిమానులందరి తరపు నుంచి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ వన్స్ అగైన్ జూనియర్ ఎన్టీఆర్ గారు విష్ యూ మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండి. అందరు అభిమానుల తరపు నుంచి కూడా మేము చెప్తున్నాం. మీకు ఎన్టీఆర్ గారు చేసే అన్ని ఫిలిమ్స్లో కన్నా మీకు బాగా ఇష్టమైన ఫిలిమ్స్ ఏంటి? అన్ని ఇష్టంలో బాగా ఇష్టమైంది ఏదైనా? హార్ట్ టచ్. టెంపర్ బాగా నచ్చింది నాకు. జయలవకాశ. ఓకే. సో జయలవకాశ ఏంటి ఇష్టం మీకు బాగా? అంటే బ్రదర్ సెంటిమెంట్ బాగా కనెక్ట్ అయిపోయింది. ఓకే. అండ్ టెంపర్లో, టెంపర్ అనేది అంటే ఒక పీక్స్ ఒక డిఫరెంట్గా చూపించారు. అండ్ అక్కడ ఫ్లాపుల తర్వాత హిట్ వచ్చింది కదా, బాగా ఇంపాక్ట్ ఎక్కువ ఉంది అది సినిమా. బాగా ఇష్టం టెంపర్ అంటే, ఎక్కువసార్లు చూసా. ఇంకా తర్వాత టెంపర్ తర్వాత బాగా లైక్ చేసిన ఫిలిం ఏంటి? టెంపర్ తర్వాత జనతా గ్యారేజ్. జనతా గ్యారేజ్ అట్లా సోషల్ మెసేజ్ ఉంటుంది, బాగా ఇష్టం జనతా గ్యారేజ్ కూడా. సో ఇప్పటి వరకు మనం అన్ని ఫిలిమ్స్ చూసాము, అతను యాక్ట్ చూసాము, ఎవ్రీథింగ్ చూసాం కదా. ఇప్పుడు అంటే లైక్ జూనియర్ ఎన్టీఆర్ గారు ఇలాంటి కైండ్ ఆఫ్ స్టోరీతో వస్తే బాగుంటుంది అని అభిమానించే వాళ్ళకి ఉంటూ ఉంటుంది కదా. సో అలాగే మీకు ఎలాంటి కైండ్ ఆఫ్ స్టోరీ ఎన్టీఆర్ గారు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అంటే ఎన్టీఆర్ అనేది ఎక్కువ మా సినిమాతో పేరు వచ్చింది, అలాంటిది చేయాలి ఛానల్ అని చేసి మా సినిమా చెప్పాడు. మీకు కలర్ ఎగరేసుకుని ఇలా చేస్తాం మీకు అని అన్న మాట నిలబెట్టుకుంటాడని మేము అనుకుంటున్నాం. అంటే అదే మాస్లో ఆల్రెడీ మనం జూనియర్ ఎన్టీఆర్ గారిని చూసేసాం, టెంపర్ అనుకోవచ్చు, అరవింద్ సమేత అనుకోవచ్చు, ఇలాంటి కొన్ని ఫిలిమ్స్లో కదా. అంటే ఇప్పుడు ఎలాంటి స్టోరీ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం? ప్రో కావాలి మాకు. ప్యూర్ లవ్ స్టోరీ ఒకటి చేస్తే చూడాలని. మాస్ లేదు సెట్ కాదు, మాస్ ఉండాలి. లవ్ స్టోరీ మాస్ అన్ని చూసాం కదా, ఒక ప్యూర్ లవ్ స్టోరీ అయితే చూద్దామని ఎట్లా ఉంటుంది. సింహాద్రి అంత మాస్ కావాలి మళ్ళీ సినిమా, అలాంటిది పడాలి. సింహాద్రి కాదు, దానికి రెట్టింపు కావాలి. చూసారా జూనియర్ ఎన్టీఆర్ గారిని మేము మాస్లో ఆల్రెడీ చూసాము, రొమాంటిక్ సినిమాతో పాటు అందులో కూడా మాస్ ఉండాలంట మా వాళ్ళకి.
మరి ఏ డైరెక్టర్ గారు రెడీగా ఉన్నారో జూనియర్ ఎన్టీఆర్ గారితో అలాంటి రొమాంటిక్ మూవీతో పాటు మాస్ మిక్స్ చేసిన ఫిలిం చూడాలని అందరూ కోరుకుంటున్నారు కాబట్టి అలాంటి ఫిలిం చేయాలని మనం కూడా కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంత చక్కగా వచ్చినందుకు హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ సో మచ్ మా సుమన్ టీవీ తరపు నుంచి. అండ్ మనం కేక్ కట్ చేసేద్దామా? ఎస్ రండి. ఎవరు NTR!